హలో అండి, వెల్కమ్ టు పద్మ కుకింగ్ ఛానల్. ఈరోజు నేను కీమా బిర్యానీ చేస్తున్నానండి. సో అది మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో కీమా బిర్యానీకి నేను 1 కేజీ కీమా తీసుకున్నాను. దీనికి 5 కట్టలు పుదీనా, 10 పచ్చిమిర్చి పేస్ట్ చేసుకొని మనం ఇందులో మిక్స్ చేసుకోవాలి. అలాగే 1 పావు కిలో పెరుగు, 4 నిమ్మకాయలు, రసం తీసుకొని ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం స్పైసెస్ అంటే ధనియాల పొడి, ఇంకా మన గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, అదన్నీ కలిపి మిక్స్ చేసి మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇది 1 అవర్ నానితే మనకి సరిపోతుంది. ఈలోపు 1/2 కిలో ఆనియన్స్, మనం ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా బిర్యానీకి. సో మనం 1/2 కిలో ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకోవాలి. అది గోల్డెన్ బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. బిర్యానీకి ఎప్పుడైనా టేస్ట్ ఇచ్చేది స్పైసెస్ ప్లస్ నెయ్యి అన్నమాట. సో నెయ్యితోటే మంచి బాగుంటుంది, అంటే మంచి టేస్ట్ వస్తుంది, కమ్మగా ఉంటుంది బిర్యానీ. సో ఈ ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత మనం మామూలుగా ఏ బిర్యానీ చేసినా కేజీకి చికెన్ కానీ మటన్ కానీ తీసుకుంటే కేజీ రైస్ తీసుకుంటాం. కానీ కీమా బిర్యానీకి మనం కేజీ కీమా తీసుకుంటే 2 కేజీస్ రైస్ కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది అన్నమాట. సో ఇప్పుడు నేను 2 కేజీస్ రైస్ వేస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు మన ఆనియన్స్ ఫ్రై అయిపోయినాయి. తర్వాత 1 అడుగు మందం ఉన్న 1 గిన్నె తీసుకోవాలి మనకి బిర్యానీకి, 1 అడుగు అంటకుండా అనమాట. సో ఇప్పుడు అందులో నెయ్యి, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని ఈ స్పైసెస్ ఏవైతే హోల్ స్పైసెస్ ఉంటాయో, అంటే దాల్చిన చెక్క, సాజీరా, ఇలాచి, లవంగాలు కొంచెం కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే మనం మ్యారినేషన్లో వేసుకున్నాం కాబట్టి కొంచెం 4-5 లవంగాలు, 1 చిన్న చెక్క, 4 ఇలాచీలు వేసుకుంటే మనకు సరిపోతుంది. కొంచెం సాజీరా, 1 స్పూన్ సాజీరా వేసుకుంటే చాలు, మరీ ఘాట్ అయిపోతుంది అన్నమాట. తర్వాత ఈ మ్యారినేషన్ చేసుకున్న కీమా కూడా అందులో వేసేసి కాసేపు వేయించుకోవాలి. ఎందుకంటే దాంట్లో ఉన్న పచ్చి వాసన స్మెల్ అంతా పోతుంది. 2 మినిట్స్ దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యే లోపు మనం పక్కన రైస్ పెట్టేద్దాం, ఎసరు పెట్టేద్దాం అనమాట. బాస్మతి రైస్ ఇవి 1/2 అవర్ ముందే నానబెట్టి పెట్టుకోవాలి బాస్మతి రైస్. మనకి రైస్ నానే లోపు మనం ఈ ఎసర్లో కొంచెం దాల్చిన చెక్క, ఇలాచి, ఇంకా లవంగాలు వేసేసి కొంచెం ఆయిల్ కూడా వేయాలి. ఎందుకంటే అన్నం అంటుకోకుండా ఒకదానికొకటి కొంచెం పొడి పొడిగా రావాలంటే కొంచెం ఆయిల్ వేసేసుకొని దీన్ని మనం 70% బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. అంటే మొత్తం ఉడికించకుండా 70%. మామూలుగా మనం చికెన్ బిర్యానీకి ఎలా అయితే ఉడికిస్తామో రైస్, సేమ్ అదే విధంగా 70% బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత నీళ్ళంతా వార్చేసి పెట్టుకోవాలి మనము. సో ఇప్పుడు రైస్ బాయిల్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పుడు బాయిల్ అయిపోయిన తర్వాత దీన్ని వార్చి పక్కన పెట్టేసేసుకుందాము. ఈలోపు మనకి కీమా కొంచెం ఆయిల్ తేలింది చూడండి, ఇది కొంచెం బాగా ఉడికిందనమాట. ఇప్పుడు దీంట్లో మనం మంట మొత్తం స్లో ఫ్లేమ్ పెట్టేసేసుకోవాలి. తక్కువ ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం రైస్ని లేయర్స్ లాగా వేసుకుందాము. ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి, అలా రైస్ని లేయర్స్ లాగా వేసేసుకుంటే చాలా బాగా, అంటే బాగా మంచిగా వస్తుంది బిర్యానీ మనకి. అలా ఈరోజు మా బాబు బర్త్డే ఉంది, అందుకని నేను ఈ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇలా మనం ఫస్ట్ 1 లేయర్ వేసేసుకొని కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఫస్ట్ లేయర్, ఎందుకంటే అడుక్కి అంతా మనకి అది కీమా స్టఫింగ్ అంతా ఉంటుంది కాబట్టి కొంచెం ఫస్ట్ లేయర్ కొద్దిగా ఎక్కువ వేసుకొని రైస్, తర్వాత 2 లేయర్స్ మామూలుగా వేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను 1 లేయర్ వేసాను. వేసిన తర్వాత ఈ ఆనియన్స్ ఉన్నాయి కదా మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, అవి కొన్ని వేసుకొని కొంచెం కలర్ వేసుకుందాం. కలర్ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. నేను కొంచెం కలర్ వేస్తున్నాను. తర్వాత మళ్ళీ రైస్ని 1 లేయర్ పెట్టేద్దాము. చూస్తున్నారు కదా, అలా 1 లేయర్ వేస్తున్నాను రైస్. సో ఈరోజు బాబు బర్త్డే సందర్భంగా నేను ఈ కీమా బిర్యానీ చేస్తున్నాను. ఎందుకంటే అన్నయ్య వాళ్ళు వచ్చారు, ఇంకా చెల్లి వాళ్ళందరూ వచ్చారనమాట. సో వాళ్ళందరి కోసం ఇది ప్రిపేర్ చేస్తున్నాను. సో మళ్ళీ ఆనియన్స్, మళ్ళీ కొంచెం ఫుడ్ కలరు,
నేను ఇంకా సెకండ్ లేయర్లో ఫుడ్ కలర్ వేయలేదు, మళ్ళీ పై లేయర్లో వేస్తాను. తర్వాత మిగిలిన రైస్ అంతా ఇలా ఒకసారి వేసేసుకొని ఇంకా మిగిలిన ఆనియన్స్ కూడా పైన వేసేసుకొని ఇంకా కొంచెం నెయ్యి, అన్నం ఆల్మోస్ట్ బాయిల్ అయిపోయింది. ఎందుకంటే ఇందాకే మనం కుక్ చేసేసుకున్నాం కాబట్టి 70%. ఇప్పుడు మనం ఆ లో ఫ్లేమ్లో పెడితే మనకి చక్కగా దమ్ అయిపోతుంది రైస్. ఇప్పుడు కొంచెం మనం ఫుడ్ కలర్ వేసేసుకొని పైనుంచి నెయ్యి కూడా వేసేసుకుందాము. పైన కూడా కంపల్సరీ నెయ్యి వేయాలి, వేస్తేనే చాలా బాగుంటుంది. సో ఇట్లా నెయ్యి వేసేసుకొని పైనుంచి మూత పెట్టేసి దానిపైన ఏదన్నా వెయిట్ పెట్టాలి, ఏదన్నా బరువు పెట్టాలి. అయితే మనకి అడుగు అంటకుండా ఏం చేయాలంటే కింద ఒక పెనం, ఏదైనా పెనం తీసుకొని గిన్నె కింద పెనం పెట్టేసుకుంటే మనకి ఏంటంటే చిన్న ఫ్లేమ్లో మంచిగా రైస్ ఒక 10 మినిట్స్ అలా వదిలేసామంటే బాగా కుక్ అయిపోతుంది రైస్. సో ఇంకా నేను 10 మినిట్స్ పెట్టాక తీసాను, చూడండి మంచి కలర్తో రైస్ ఎంత బాగా వచ్చిందో. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయి. సో ఇదంతా మధ్యాహ్నం, అంటే నేను లంచ్ ప్రిపరేషన్ అప్పుడు తీసిన వీడియో అన్నమాట. తర్వాత ఇది ఈవినింగ్ కేక్ కటింగ్. ఇది కేక్ మా పాప ప్రిపేర్ చేసింది. సో ఇంకా కేక్ కటింగ్, మా వాడికి పెద్ద ఇష్టం ఉండదు అసలు ఈ బర్త్డేస్ సెలబ్రేషన్ అంటే, వాడికి నచ్చదు అసలు యాక్చువల్గా. ఇంకేదో మా బలవంతం మీద వాడి కేక్ కట్ చేస్తున్నాడు. ఇంకా అందరు ఉన్నారనమాట, అన్నయ్య వాళ్ళు, ఇద్దరు అన్నయ్య వాళ్ళు వచ్చారు, మా సిస్టర్ వచ్చింది, ఇంకా పక్కనే మా వాళ్ళందరూ ఉన్నారు, మా తోటికోడళ్ళు, మా మరిది వాళ్ళందరూ ఉన్నారు. సో ఇంకా కేక్ కటింగ్ చేస్తున్నాము. అంతే సింపుల్ వ్లాగ్. ఈసారి అనుకోకుండా ఇలా జరిగింది వాడి బర్త్డే అందరూ రావడం వల్ల. లేకపోతే ఎప్పుడు సింపుల్గా ఇంట్లో జస్ట్ ఇలానే పాప కేక్ తయారు చేస్తుంది, ఇంట్లోనే కేక్ కట్ చేస్తాం అంతే, ఇంకా అంతకంటే ఏం ఉండదు. కానీ ఈసారి అందరు రావడం వల్ల అదొక సెలబ్రేషన్ లాగా అయింది. వీడియో చూసేలా వదిలేకుండా కాస్త లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైతే కామెంట్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. తీసుకో.